కాబట్టి ఈరోజు నేను కూడా నా స్థాయిని కొంచెం తగ్గించుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే రాజకీయాల్లో నేను చాలామందిని చూశాను, రాజశేఖర రెడ్డిని చూశాను. రాజశేఖర రెడ్డి ఆ రోజు ఒక రాజకీయ కుట్రతో ఒక హత్య కేసులో నన్ను ముద్దాయిగా చేయాలని చూశాడు. హైదరాబాద్ వెళ్ళి నేను విమర్శ చేసి వచ్చాను, నీకు దమ్ముంటే రుజువు చేయని. అట్లా నేను మొన్న గోపులాపురంలో చెప్పాను, అభివృద్ధి మీద చర్చిద్దాము అంటే అంతకుముందు చాలాసార్లు సవాల్ చేశాడు అతను, నీకు దమ్ముంటే రా, ఆటికి రా, ఈటికి రా అని ఇట్లా రకరకాలుగా సవాల్ చేశాడు. సవాల్ చేసిన నేపథ్యంలో నేను కూడా చెప్పాను, అభివృద్ధి మీద మాట్లాడుకుందాం. సహజంగా ప్రజలు ఏం కోరుకుంటారంటే రాజకీయ నాయకుల నుంచి ఎవరు బాగా చేస్తారు, ఎవరు ఏం చేస్తారు అనేది ఆశిస్తారు, ఎవరు బాగా చేస్తున్నారో సమీక్ష చేస్తారు. అట్లా మనల్ని ఎన్నుకున్న ప్రాథమిక కోరిక, ప్రజల కోరిక అభివృద్ధి. సహజంగానే ఆ నియోజకవర్గ ప్రజలు ఆ రకంగానే కోరుకుంటారు. కాబట్టి అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు, నేను 4 సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నా. అతని హయాంలో ఏం చేశాడు, నేను 4 ఏళ్లలో ఏం చేశాను, అభివృద్ధి మీద చర్చిద్దాంరా అని నేను కూడా సిద్ధపడి అడిగా. అడిగితే నీ అభివృద్ధి మీద చర్చిద్దాం, నీ అవినీతి మీద చర్చిద్దాం అని ఎప్పుడైనా 24/7 రామచంద్రారెడ్డి రెడీ అన్నాడు, సంతోషం. ఆ మాట మీద నిలబడమని మేము అతన్ని కోరుతా ఉన్నాం. 3 అంశాల మీద చర్చిద్దాం. 1, ప్రజలకందరికీ కావాల్సింది అభివృద్ధి, అభివృద్ధి మీద చర్చిద్దాం. ఫస్ట్ 4 ఏళ్లలో నేనేం చేశా, 5 ఏళ్లలో వాడేం చేశాడో చర్చిద్దాం. అట్లాగే 2, అవినీతి. రాజకీయాల్లోకి రాకముందు రామచంద్రారెడ్డి అనేవాడు ఏం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా పెరిగాడు, ఏం చేసుకుంటూ వచ్చాడు, ఎట్లా ఈరోజు 1 కోట్ల రూపాయలు సంపాదించాడు, ఇవన్నీ చర్చిద్దాం. నేను అవినీతి చేసింటే నా అవినీతి మీద కూడా చర్చిద్దాం. 3, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా చర్చించవచ్చు కాబట్టి వ్యక్తిత్వాన్ని కూడా చర్చిద్దాం. వ్యక్తిగా నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేనెట్లా వచ్చాను, ఎట్లా బతుకుతున్నాను, వాడేంటి, వాడి వ్యసనాలేంటి, వాడి వల్ల అన్యాయం అయిపోయిన ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఇవి కూడా చర్చిద్దాం. నేను ఇంతవరకు ఎప్పుడూ వాడి జోలికి పోలే. ఈ మధ్యనే మా వాళ్ళని అడుగుతున్నా, ఈ సమాచారాన్ని అంతా సేకరించండి, అవసరం ఉంటే పుస్తకాలు వేసి రాయదుర్గం ప్రజలకు పంచిపెడదాం, వీడేంటి అనేది జనానికి తెలియాలా, తెలియకపోతే అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీడి వ్యక్తిత్వము, వీడి వ్యసనాలు, ఒక మనిషికి ఏమి ఉండకూడదో అవన్నీ ఉన్న వ్యక్తి కాపు రామచంద్రారెడ్డి. సప్త వ్యసనాలు లేకపోతే దుర్వ్యసనాలు ఇవన్నీ అంటూ ఉంటారు పెద్దోళ్ళు, ఇవన్నీ ఉండకూడదు అని. ఒకరికి 1 or 2 ఉంటాయి, లేదా 1 or 3 ఉంటాయి. 3 ఉంటే వీళ్ళంత దుర్మార్గుడు ఎవరు ఉండరని అంటూ ఉంటారు. వాడిని చూస్తే బంధువులు, ఇంట్లో వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. తాగుబోతు, తిరుగుబోతు, జూదరి, ఇట్లా 3 ఉంటే వాడిని చూస్తే భయం, ఫ్రెండ్స్కి భయం, బంధువులకు భయం, ఇంట్లో వాళ్ళకు భయం. కానీ వీడికి సప్త వ్యసనాలు ఉన్నాయి, ఇంకా వాడికి మించి ఉన్నాయి, ఈ 3 కాకుండా. అవన్నీ చర్చిద్దాం, అవన్నీ సమాచారం సేకరిద్దాం. నేను 14 ఏళ్ళు జర్నలిస్ట్గా చేశాను, సమాచారం సేకరించడం నాకు కొత్త కాదు, 14 ఏళ్ళు చేసిన పనే. మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఆ పని చేయమంటా ఉంటారు, చేద్దాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. సమాచారం అంతా సేకరిద్దాం. కొంత లేటు కావచ్చు, కొంతమంది చెల్లెమ్మలు ముందుకు రాకపోవచ్చు, కానీ 1 or 2 చెప్పడానికి ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళందరితోనే మాట్లాడదాం, మాట్లాడి వీడేంది, వీడి బతికేంది, వీడి చరిత్ర ఏంది, వీడు చేసిన పాపాలేంటి, ఇవన్నీ కూడా ప్రజల ముందు పెడదాం. పెట్టి ఎవరేందో ప్రజలే తేల్చుకునే విధంగా నిర్ణయం వాళ్ళకే వదిలేద్దాం, ప్రజల సమక్షంలోనే చర్చిద్దాం. ఈరోజు శనివారం, వచ్చే శనివారం ఉదయం 11:15 వాడు ఎక్కడ సవాల్ చేశాడో
అదే గోపాలపురం నడిబొండున మంచి టిఫిన్ అరేంజ్ చేస్తాడు మా బసవరాజు, టీ కాఫీలు ఇస్తారు, ప్రజల మధ్యనే చర్చించడానికి. గోపాలపురంలో జరిగిన అవినీతిని నువ్వు చెప్తున్నావు కదా, అక్కడే అక్కడ దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ చేసి నువ్వు చెప్తున్న ఇసుక దందాలు కానీ లేదా నువ్వు చెప్తున్న మటకా అంటావు మద్యం అంటావు, నా జీవితంలో ఎక్కడా ఇట్లాంటి వాటికి ఎక్కడా సంబంధం లేకపోయినా, ఇప్పుడే కాదు ఎప్పుడు నేను మద్యం వ్యాపారం చేయలే. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి మద్యం సిండికేట్ నుంచి ఎంత డబ్బులు తీసుకున్నాడు, ఏం వ్యాపారాలు చేశాడు, ఇవన్నీ చర్చిద్దాం. మటకా అంటాడు, మద్యం అంటాడు, ఇంకా ఇసుక మాఫియా అంటాడు, ఇవన్నీ చర్చిద్దాం. చర్చించి ఎవరు ఏంటి అనేది వన్స్ ఫర్ ఆల్ ప్రజలకు చెప్దాం, వెండి తెర మీద చూపిద్దాం. కావాలంటే ఆ చర్చలు అన్నీ రికార్డు చేసి రాయదుర్గం సినిమా హాళ్ళలో వేద్దాం, ప్రత్యేకంగా సెన్సార్ పర్మిషన్ తీసుకోవాలి.